హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్యాలెన్స్ షీట్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం అండి. బ్యాలెన్స్ షీటు ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనము ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఫైనల్ అకౌంట్స్లో భాగంగా ఫస్ట్ స్టెప్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఫైనల్గా మనము బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ షీట్ అనేది ఇది ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్ అండి. ఇది ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ఫినాన్షియల్ స్టేటస్ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి అయితే మనకు బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఇయర్ ఎండింగ్లో ప్రిపేర్ చేస్తారండి. నెక్స్ట్, బ్యాలెన్స్ షీట్ మే బి డిఫైన్డ్ యాజ్ ఎన్ ఆర్డర్లీ స్టేట్మెంట్ రిప్రజెంటింగ్ అసెట్స్, ప్రాపర్టీస్, క్యాపిటల్స్ అండ్ లైబిలిటీస్ ఆఫ్ ద బిజినెస్ అనే పర్టికులర్ డేట్ అండి. సో ఈ బ్యాలెన్స్ షీటు దేన్ని డిఫైన్ చేస్తుందంటే, ఇది ఒక స్టేట్మెంట్ బ్యాలెన్స్ షీట్ అనేది. ఇది అసెట్స్ని, ప్రాపర్టీస్, క్యాపిటల్స్ అండ్ లైబిలిటీస్ని అయితే ఇది మనకు తెలియజేస్తుందండి. అట్ ద ఇయర్ ఎండింగ్ నాడున ఆ పర్టికులర్ డేట్కి ఎంత లైబిలిటీస్ ఉన్నాయి, ఎంత అసెట్స్ ఉన్నాయి, ఎంత క్యాపిటల్ ఉంది, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది మనకు ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఈ బ్యాలెన్స్ షీట్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, బ్యాలెన్స్ షీట్ ఈజ్ ద స్టేట్మెంట్ ప్రిపేర్ టు ఫైండ్ అవుట్ ఫినాన్షియల్ పొజిషన్, దట్ ఈజ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఆఫ్ ద బిజినెస్. సో ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఎందుకు ప్రిపేర్ చేస్తారంటే, మనము ఫినాన్షియల్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేసేది ఫినాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడానికండి. ఒక బిజినెస్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ అంటే అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లైబిలిటీస్ ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవడానికైతే మనం ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తాము. నెక్స్ట్, ఓన్లీ రియల్ అండ్ పర్సనల్ అకౌంట్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్లో మనకు పర్సనల్ అకౌంట్కి అండ్ రియల్ అకౌంట్కి సంబంధించిన రికార్డ్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి, వాటిని మాత్రమే ఇక్కడ మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్, మనము ఈ బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన ప్రొఫార్మ అనేది ఒకసారి అయితే చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లైబిలిటీ సైడ్, ఇక్కడ అసెట్ సైడ్ మనకు అమౌంట్ కాలం, ఇక్కడ క్యాపిటల్ అనేది మనకు మన కంపెనీకి లైబిలిటీ అండి. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్, క్యాపిటల్కి మనము నెట్ ప్రాఫిట్ని అయితే యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, క్యాపిటల్ మీద మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది మనం క్యాపిటల్కి యాడ్ చేస్తాం. ఓకేనా? సో అప్పుడు క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్యాపిటల్ ఇంట్రెస్ట్ అనే క్యాపిటల్కి ఇంట్రెస్ట్ క్యాపిటల్కి యాడ్ చేయడం వల్ల ఇంకా క్యాపిటల్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ డ్రాయింగ్స్ అండి. ఈ డ్రాయింగ్స్ అంటే మనము మన బిజినెస్లో నుంచి ఓనరు పర్సనల్గా క్యాష్ తీసుకొని యూజ్ చేసుకున్నట్లయితే దాన్ని మనము ఆ క్యాష్ని డ్రాయింగ్స్ అంటాం. ఓకేనా? ఈ డ్రాయింగ్స్ దీన్ని మనము క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేస్తాం. ఎందుకంటే మన బిజినెస్లో ఉన్న క్యాపిటల్ నుంచి కొంచెం మనీ తీసుకున్నట్లయితే, దాన్ని ఓనర్ తీసుకొని యూజ్ చేసుకున్నట్లయితే దాన్ని మనం డ్రాయింగ్స్ అంటున్నాం. అంటే ఇక్కడ ఏంటి, క్యాపిటల్ నుంచి కొంచెం మనీ అనేది డిడక్ట్ అయిపోతుంది కాబట్టి దాన్ని మనం డిడక్ట్ చేసుకుంటాం డ్రాయింగ్స్ రూపంలో. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అండి. మన మనీని, బిజినెస్లో మనీని మనకు అక్కడ ఓనర్ యూజ్ చేసుకున్నాడు కాబట్టి దానికి యూజ్ చేసుకున్నందుకు గాను ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ మనకి బిజినెస్కి ఏమవుతుందంటే, డ్రాయింగ్స్ మీద ఆయన కొంచెం మనీని తీసుకున్నారు, దాన్ని యూజ్ చేసుకున్నందుకు గాను ఇంట్రెస్ట్ అనేది పే చేశారు. ఆ ఇంట్రెస్ట్ అనేది మనకు ఇన్కమ్ అవుతుందండి, ఆ ఇన్కమ్ అవుతుంది. సో అందుకనేసి మనము ఈ క్యాపిటల్లో నుంచి ఆ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ని మనం తీసేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇన్కమ్ వస్తే లైబిలిటీ కొంచెం తగ్గినట్టే కదా. సో అందుకనేసి మనము ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ని మనము క్యాపిటల్ నుంచి తీసేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ మనం యాడ్ చేస్తాం. అదేవిధంగా నెట్ లాస్ వచ్చినట్లయితే మనం దాన్ని లెస్ చేస్తాం క్యాపిటల్లో నుంచి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే క్లియర్గా మీరు ఈజీగా ప్రాబ్లం చేయగలుగుతారు. నెక్స్ట్ నేను తర్వాత మీకు అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేది తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే సింపుల్గా బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. తర్వాత విత్ అడ్జస్ట్మెంట్తో మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేద్దాం, అదే ఫైనల్ అకౌంట్ చేద్దామండి. ఓకేనా? నెక్స్ట్ సండ్రీ క్రెడిటార్స్. క్రెడిటార్స్ మనకి ఏమవుతారు, వాళ్ళకి మనం క్రెడిటార్స్ని వాళ్ళకు మనం పే చేయాల్సి ఉంది కాబట్టి అది కూడా ఒక లైబిలిటీనే.
బిల్స్ పేయబుల్, బిల్స్ పే చేయవలసి ఉంది, అవి కూడా లైబిలిటీస్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, మనం సపోజ్కి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మనము ఒకరికి శాలరీస్ పే చేయాలండి మన వర్కర్స్కి, సో శాలరీస్ పే చేయట్లేదు, అవేంటి మనకు లైబిలిటీనే కదా, వాళ్ళకి మనం బాకీ పడ్డట్టేగా, సో దాన్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అని అంటారు. నెక్స్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఒకవేళ ఇన్కమ్ ముందుగానే రిసీవ్ చేసుకుంటే మనం వాళ్ళ పని ఏం చేయకుండా ముందుగా మనం అడ్వాన్సెస్ కొన్నిసార్లు తీసుకుంటూ ఉంటాము, సో అలా తీసుకునే అడ్వాన్సెస్ను మనము లైబిలిటీ కింద ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ లోన్ ఆన్ మోర్టగేజ్, మోర్టగేజ్ మీద తాకట్టు మీద లోన్ తీసుకుంటే దాన్ని కూడా మనం లైబిలిటీ కింద ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ బ్యాంక్ లోను లేదా ఓవర్ డ్రాఫ్ట్, రిజర్వ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఒకవేళ దేని మీదైనా మనం ఇంట్రెస్ట్ని ముందుగానే రిసీవ్ చేసుకున్నట్లయితే దాన్ని మనము లైబిలిటీ కిందగా ట్రీట్ చేస్తాం. ఇంకొకటి రిజర్వ్స్ అంటే, ఈ రిజర్వ్స్ ఏం లేదండి, మనకు వచ్చిన ప్రాఫిట్స్లో నుంచి ఫ్యూచర్లో ఏమన్నా మనకు లాసెస్ రావచ్చు అనే ఉద్దేశంతో ప్రాఫిట్స్ నుంచి కొంచెం మనం పక్కకు తీసి పెడతామండి, దాన్నే మనం రిజర్వ్స్ లేదా ప్రొవిజన్స్ అంటూ ఉంటాము. సో ఈ రిజర్వ్స్ మనకు ఒక ఎక్స్పెన్స్గా మనం ట్రీట్ చేస్తామండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. ఇక్కడ వచ్చేసి మనం ఒక లైబిలిటీగా చూస్తాము. ఎందుకు మనం లైబిలిటీగా చూస్తామంటే, సపోజ్ అది మనకు ప్రాఫిట్గా చూసామనుకోండి, దాన్ని ప్రాఫిట్గా చూస్తే మనం ఎప్పుడైనా దాన్ని యూజ్ చేసే అవకాశం ఉంది, దాన్ని మనం లైబిలిటీగా చూపించామంటే యూజ్ చేసేదానికి మనం కొంచెం వెనకాడతాం, అంటే అది బాకీ కదా దాన్ని యూజ్ చేయడం దేనికిలే అన్నట్టు ఉంటాం. అదే ప్రాఫిట్ అయితే దేనికి పడితే దానికి మనం ఖర్చు చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఉండాలనే ఉద్దేశంతో దాన్ని మనం లైబిలిటీగా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మనకు ఈ రిజర్వ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఎప్పుడైనా మనకు లాసెస్ వస్తే ఆ లాసెస్ని కవర్ చేయడానికి ఈ రిజర్వ్స్ అనేది మనకు ఉపయోగపడతాయండి. ఈ రిజర్వ్స్ అనేది మనకు ఉపయోగపడటం జరుగుతుంది. ఇక మనం అసెట్స్ చూద్దాం. అసెట్స్ విషయానికి వచ్చినట్టే క్యాష్ ఇన్ హ్యాండ్, మన దగ్గర ఉన్న మనీ, క్యాష్ అట్ బ్యాంక్, బ్యాంక్ దగ్గర ఉన్న మనీ, అది మన కరెంట్ అసెట్స్, అవి లిక్విడ్ అసెట్స్. అవుట్ స్టాండింగ్ ఇన్కమ్, మనకు మనీ ఇవ్వవలసి ఉంది, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ రావలసి ఉంది, అది రావాల్సిన ఇన్కాన్ని మనము అక్యూరియల్ కాన్సెప్ట్ ప్రకారం మనం ఏమనుకుంటాం, అది రావాల్సి ఉంది, అది ఇన్కమ్ అంటే అది అసెట్టే మనకు. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ముందుగా మనం పే చేస్తాం, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అండి, సో అది కూడా మనకు అసెట్టే. ఇన్వెస్ట్మెంటు, అది కూడా మనకు అసెట్ అవుతుంది. సన్డ్రీ డెటార్స్, డెటార్స్ కూడా మనకు అసెట్టే. బిల్స్ రిసీవబుల్, మనకు బిల్స్ రావాల్సి ఉన్నవి, అవి మనకు అసెట్గా ట్రీట్ చేస్తాం. అడ్వాన్స్ గివెన్, మనం ఎవరికైనా అడ్వాన్సెస్ ఇస్తే అది మనకు అసెట్గానే ఉంటుంది. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఫర్నిచర్, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్, ఇవంతా కూడా ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అసెట్స్. ఫర్నిచర్, ఫిక్చర్స్, ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా అసెట్స్ కిందకి వస్తాయి. ప్లాంట్ అండ్ మిషనరీ, పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్స్, గుడ్ విల్, క్లోజింగ్ స్టాక్, ఇవన్నీ కూడా మనకు అసెట్స్ కిందకి వస్తాయండి. సో ఇదే మనకు బ్యాలెన్స్ షీట్ యొక్క ప్రొఫార్మా. ఈ ప్రొఫార్మాని ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఒకటికి రెండు సార్లు చదివితే ఖచ్చితంగా గుర్తుకుంటుంది. ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే బ్యాలెన్స్ షీట్ విత్ అడ్జస్ట్మెంట్స్ అనేది మనం చూద్దాం. బ్యాలెన్స్ షీట్లో మనము అడ్జస్ట్మెంట్తో ఏ విధంగా మనం చేయొచ్చు అనేది మనం చూద్దామండి. ప్రస్తుతానికి అయితే ఒక చిన్న ప్రాబ్లం, బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అనేది బేసిక్ ప్రాబ్లం అనేది చెప్తాను, అది ఒకసారి విందాం, అది ఒకసారి చూద్దాం. ఓకేనా? చేస్తాను, చూద్దాం. ఇదిగోండి, ఇది బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన ఒక చిన్న ప్రాబ్లం అండి, బేసిక్ ప్రాబ్లం ఇది. సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనం బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఓకేనా? సో మనం క్యాపిటల్ ఏంటి, లైబిలిటీ కదా, క్యాపిటల్ ఎంత, 25,000, సారీ ఇక్కడ రాసుకున్నాము 25,000 అని. నెక్స్ట్ క్యాపిటల్కి మనం ఏం యాడ్ చేస్తాం, నెట్ ప్రాఫిట్ ఉందా ఇక్కడ, ఎస్ నెట్ ప్రాఫిట్ ఉంది, ప్లస్ నెట్ ప్రాఫిట్ ఎంత అండి, నెట్ ప్రాఫిట్ 5,000 ఉన్నాం, ఎక్స్ట్రా ఇక్కడ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దానికి మనము డ్రాయింగ్స్ కూడా తీసివేయాల్సి ఉంటుంది అండి. ఏది డ్రాయింగ్స్ అని ఉందా, ఎస్ డ్రాయింగ్స్ ఉన్నాయి, మైనస్ చేయాలి డ్రాయింగ్స్, ఎందుకంటే డ్రాయింగ్స్ అనేది మనకు క్యాపిటల్ నుంచి కొంచెం మనీ తగ్గినట్లయితే మనం దాన్ని తీసివేయాల్సి ఉంటుంది. డ్రాయింగ్స్ అంటే మన ఓనరు, మన
బిజినెస్లో మనీని యూజ్ చేసుకుంటారు, అది దాన్ని మనం క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం, డ్రాయింగ్స్ ఎంతండి? 4000. ఇక్కడ టోటల్గా మనకు 30,000 ఉంది. 30,000 నుంచి మనం మైనస్ చేస్తే 26,000 అది. 26,000 వస్తుంది క్యాపిటల్. ఓకేనా? నెక్స్ట్ డ్రాయింగ్ సెగ్మెంట్ డెటార్స్. డెటార్స్ 3,500. మెషినరీ ఎంత? 3,000. క్రెడిటార్స్ ఇక్కడ రాసుకుంటాం. క్రెడిటార్స్ ఎంత? క్రెడిటార్స్ ఎవరు? మనకు లైబిలిటీస్ కదా, క్రెడిటార్స్ అంటే అదొక లైబిలిటీ. క్లోజింగ్ స్టాక్, మనకు క్లోజింగ్ స్టాక్ అనేది లాస్ట్లో రాద్దాం. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్, మనకు బిల్స్ రావాల్సి ఉన్నవి. బిల్స్ రిసీవబుల్ ఎంత? 2,000. బిల్స్ పేబుల్ అంటే ఇది ఒక లైబిలిటీ, బిల్స్ పే చేయాల్సింది. బిల్స్ పేబుల్స్, బిల్స్ పేబుల్ 2,000. ఇన్వెస్ట్మెంట్ అది ఒక అసెట్ మనకు, ఇన్వెస్ట్మెంట్ అనేది. ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? 12,000. నెక్స్ట్ లూజ్ టూల్స్ అన్నాయి, ఇది కూడా మనకు అసెట్స్. లూజ్ టూల్స్, సారీ టూల్స్ అండి, లూజ్ టూల్స్ 2,500. ఇక నెట్ ప్రాఫిట్ మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాము. ఇంకా క్లోజింగ్ స్టాక్ ఫైనల్గా, క్లోజింగ్ స్టాక్ ఇది ఒక అసెట్ కదా, 4,000. క్లోజింగ్ స్టాక్ 4,000. ఈ విధంగా మనము, సో ఇక్కడ వచ్చేసి మనకు బిల్స్ రిసీవబుల్ అండి, బిల్స్ రిసీవబుల్ వచ్చేసి మనకు 10,000. నేను 2,000 రాశాను. ఓకేనా? సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దామండి, టోటల్ చేద్దాం. ఇక్కడ 26 ఒక 9 వచ్చేసి 2, 7 and 2, 9, 26 ఒక 9, 35,000. ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి, 10 ఒక 12, 22, 22 ఒక 4, 26, 26 ఒక 2, 28, 28 ఒక 6, 34, 34, ఈ ఒక 500, ఈ 500, 35. ఓకేనా? సరిపెట్టు. రెండు అసెట్స్ లయబిలిటీ సేమ్ అయినాయండి. సో మనం చేసింది ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఓకేనా? ఈ విధంగా సింపుల్ ఇది బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ చెప్తాను. అడ్జస్ట్మెంట్ తర్వాత ఏ విధంగా మనము అన్నీ కలిపి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ కలిపి చేద్దాం, ఒక సమ్ చేద్దాం. తర్వాత అడ్జస్ట్మెంట్తో కలిపి కూడా మొత్తం ఒక రెండు మూడు ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకుందామండి. ఓకేనా? సో మీకు ఈ సమ్ము అర్థమైందో లేదో కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.